ఒకవైపున తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల ఎత్తులు నడుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 సార్లు మీటింగ్ అయిపోయినటువంటి నేపథ్యంలో అది పొత్తుల గురించిన తదుపరి చర్చలు కూడా జరుగుతాయని నాదెళ్ల మనోహర్ చెప్పినటువంటి నేపథ్యంలో నాగబాబు గారు స్పందించారు. ఇక్కడ పార్టీ పొత్తుల మీద చర్చలు వద్దు అని ప్రకటించారు, సూచించారు. జనసేన అభ్యర్థులు గెలిపించడమే ధ్యేయంగా పనిచేయమన్నారు. ప్రజల్లో చైతన్యం మొదలైంది, ఓటింగ్ శాతం 35% దాకా పెరిగిందని అంచనా వేశారు. అదే సందర్భంలో పవన్కి సలహాలు ఇవ్వద్దు, ఆయన నిర్ణయాన్ని గౌరవిద్దాం అన్నటువంటి విషయాన్ని కూడా ప్రకటించారు. పవన్కి ఎవ్వరూ సలహాలు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆయన సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితులు ఆయన కూడా లేరు. అదే సందర్భంలో ప్రజలకు క్లారిటీ కావాలి, ఇప్పుడు సీఎం పవనా కాదా అన్నటువంటిది. జనసేన వాళ్ళు పోటీ చేస్తే గెలిపిద్దామని అనుకుంటున్నారు జన సైనికులందరూ. అన్ని చోట్ల పోటీ చేస్తారా లేదా, లేదా జనసేన వాళ్ళు పోటీ చేసిన చోట్ల మాత్రమే గెలిపించుకోవాలా, మిగతా చోట్ల వద్దా? అప్పుడు అది పొత్తు ధర్మం అవ్వదు కదా. ఒక ప్రకటన చేసేటప్పుడు సమగ్రత స్పష్టత ఉంటే బాగుంటుంది. నాగబాబు గారు అద్భుతమైనటువంటి ఆరేటర్, చక్కగా అర్థమయ్యే భాషలో మాట్లాడగలరు, కొట్టినట్టు మాట్లాడగలరు కూడా. కాబట్టి జనసేన అన్ని చోట్ల పోటీ చేస్తుందా లేదా నెంబర్ వన్, పోటీ చేసిన చోట్ల మాత్రమే గెలిపించాలా లేకపోతే అన్ని చోట్ల పోటీ చేస్తారు కాబట్టి అన్ని చోట్ల గెలిపించాలి లేదా, సీఎం క్యాండిడేట్ పవనా కాదా, పొత్తులు ఉంటాయా లేదా, ఇది చెప్పేస్తే పబ్లిక్ అసలు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. రోజుకు ఒక్కొక్క యాంగిల్లో వెళ్ళినప్పుడు మాత్రమే సమస్య. 35% ఓట్లు వస్తే ఇంకెవరితో పొత్తు ఎక్కర్లా, ఎందుకంటే ఉన్నది 100 ఓట్లు అనుకుందాం. 100 ఓట్లలో 35 ఏళ్ళకు వస్తే అప్పుడు ఏమవుతుంది, 35 కూడా కాదు కదా, ఒకరికి 35, ఒకరికి 5వ పదో లేకపోతే 20వనే రావాలి. అప్పుడు ఎందుకు ఇటు తెలుగుదేశం పార్టీ 40% క్రింద సార్ ఉంది, దానికి తగ్గినయా 51% వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తగ్గినయా, ఈ 35% ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చుంటే కనుక అసలు తెలుగుదేశం పొత్తు ఎందుకు, అదే మన వెనకాల పడుద్ది కదా, మనం ఎందుకు వాళ్ళ వెనకాల వెళ్తున్నాం? ఇది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది.